జిల్లాలే భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ బాబు పండిత్ దీనదయాళ్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ సాధిద్దాం సాధిద్దాం పండిత్ దీనదయాళ్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం పండిత్ దీనదయాళ్ ఆశయాలను సాధిద్దాం 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 పండిత్ దీనదయాళ్ ఆశయాలను సాధిద్దాం ఉపాధ్యాయ గారి వర్ధంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారి వారి కార్యాలయంలో ఈ యొక్క వారికి నివాళులర్పిస్తూ ఘనంగా వారిని స్మరించుకోవడం జరుగుతుంది. ఏదైతే వారు మానవత ఏకాత్మ నినాదంతో ఆ రోజు భారతీయ జనసంఘ స్థాపించి తర్వాత భారతీయ జనతా పార్టీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో దేశంలో ఒక గణనీయమైన మార్పు సాధిస్తుందంటే దానికి మూలము మూల సిద్ధాంతకర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. కాబట్టి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం యావత్ సమాజానికి, యావత్ హిందూ సమాజానికి, అతను యావత్ ప్రపంచానికి, అని ఎక్కడ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే అని చెప్పింది తప్పితే, ఎక్కడైతే ఓట్ బ్యాంక్ రాజకీయాలతో హిందువులని వేరు చేస్తూ ఓట్ బ్యాంక్ రాజకీయాలతో వాళ్ళు వేరేపాటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. భారతీయులంతా ఒక్కటే, హిందుత్వం కాదు భారతీయులంతా ఒక్కటే అనే నిదాదంతో భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈరోజు ప్రపంచంలో ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుస్తున్నదంటే కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారు ఈరోజు పండిత్ దీనదయాళ్ గారి ఉపాధ్యాయ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు ప్రపంచంలో అగ్రగామిగా భారతదేశం వెలుగుతుంది అంటే అది పండిత్ దీనదయాళ్ గారి యొక్క స్ఫూర్తి అని మనం చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా మేము భారతదేశంలోని ఇక్కడ ఉన్న మన ఆర్మూర్ నియోజకవర్గం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవండి, భారతదేశ నిర్మాణంకు పాటుపడండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి అని సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వారికి గణనీయంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. భారత్ భారత్ మాతా జనసంఘ స్థాపించినటువంటి నాయకులు మహానాయకులు, అటువంటి వ్యక్తి అకారణంగా వారు హత్య కాయటువంటి విషయాన్ని అందరికి తెలుసు. ఇంత మట్టుకు కూడా దాని గురించి ఇంకా ఆచూకీ లేదు, తెలియలేదు. అటువంటి మహానుభావుని యొక్క ఆశయాల కొరకు జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ఇప్పటి వరకు కూడా అతని ఆశయాలకు కట్టుబడి ఈనాడు ఈ దేశంలో ఉన్న నలుమూల ప్రాంతంలో ఉన్న కార్యకర్త కూడా ఈ దేశం గురించి, ఈ యొక్క దేశం యొక్క సంస్థ ఔన్నత్యాన్ని గురించి పాటుపడుతున్నందుకు ఈనాడు వారి లేని లోటును మరి భగవంతుడు ఈ కార్యకర్తల్లో సృష్టించి ఈ దేశాన్ని కాపాడటానికి వారి యొక్క ఏదైతే చేపట్టిందో దాన్ని వారి యొక్క ఆశయాలను మనము పూర్తిగా తీసుకొని దాన్ని సాధించాలని, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నిర్మాణం చేస్తాం.